నేలకి ఎటువంటి ఇది లేకుండా ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటాడండి. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మా కార్యాలయం మాకు దేవాలయం లాంటిది, మా దేవాలయాన్ని మేము దగ్గర పెట్టుకోం కదండి. అతని సంస్కృతి అటువంటిది కాబట్టి అతను అట్లా ఆలోచిస్తున్నాడు, అతనికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అతనికి ఎమ్మెల్యేకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అందువల్ల ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. దానికి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు. ఎలక్షన్ కమిషనర్ వారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి అందరికీ కంప్లైంట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈరోజున అదే పని మీద ఇక్కడి నుంచి ఎస్పీ గారి ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ అందరినీ కలిసి కంప్లైంట్ ఇవ్వదలుచుకోవాలి. కంపల్సరీగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని మేము వాళ్ళ మీద గట్టిగా డిమాండ్ చేస్తాం. శనివారం రోజు జరిగిన ప్రజాగళం చంద్రబాబు గారి సభతో వైసీపీ వారి ఓటమి ఖాయమైంది. ఓటమి భయంతో వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.